వెల్కమ్ టు జనమాట, నేను మీ చంద్ర. ఈరోజు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు ఎటువంటి వార్తలు రాశారో చూద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను తీసుకున్నట్లయితే ప్రధానంగా విజయంతో విరామణ అంటూ రాసుకొచ్చారు. జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీసు యూనిఫామ్తో ఏబీవి రిటైర్మెంట్ అంటూ రాసుకొచ్చారు. అదేవిధంగా అసంతృప్తితో వెళుతున్నా అంటూ ఏబీవి అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే సాయంత్రం అభిమానంతో చేతుల మీదుగా ఎత్తుకొని ఉద్యోగులు సాధన వీడుకోలు పలికారు ఆయనకు. అయితే ఏం జరిగిందేమో కానీ ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడవు, అయితే పది విరమణ అయితే చేస్తున్నట్లు ఆయన అయితే చెప్పారు. అయితే అల్లుడు గిల్లుడు అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. భోగాపురంలో తవ్వే కొద్దీ భూదందాలు కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి, అందులో 45 ఎకరాలు జీరాయితీ, 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్, 180 ఎకరాల ఆసెంట్ భూములకు రైతులతో అగ్రిమెంట్లు. కడప వ్యక్తి గుప్పట్లో 6 గ్రాములు ఆయన పెద్ద సారుకు మేనల్లుడు గుట్టు విప్పిన బాధిత రైతులు అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఏదైతే చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వం, 50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులు ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని 20న జవహర్ రెడ్డి వచ్చి ఆ భూములు చూసి వెళ్ళారు, 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూములు స్వాధీనానికి ప్రయత్నం, తాడేం గ్రామస్తుల ఆరోపణలు అంటూ రాసుకొచ్చారు. అయితే వాళ్ళ ఎవరైతే భూమికి సంబంధించి దోచుకోవాలని చూసినా వాళ్ళపై కేసు పెట్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా రాయాలి. కానీ జవహర్ రెడ్డి గారు ఆ భూములు కొనడానికి వచ్చారు, లేదంటే చూడడానికి వచ్చారు, లేదంటే ఆయన ఏం పని పైన అక్కడికి వెళ్ళారో, ఆ పని నిజంగానే అక్కడ జరిగిందా లేదన్న కూడా చూడాలి మనం. కేవలం 4 ఆరోపణలు చేసినంత మాత్రాన వాటిని మనం చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్గా గుడ్ బై హైదరాబాద్ అంటూ ఏపీ ప్రజలకు చెప్తున్నట్లు, ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు, రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్ళు, అమరావతి ఏపీకి సొంత రాజధాని, జగన్ ముడుముక్కలాడుతో మళ్ళీ అనుచితి, ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర, ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ, కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని భావించిన వైనం, హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగింత అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. హైదరాబాద్కి ఇన్ని రోజులుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది, మరి దానికి సంబంధించి నేటితో రేపటితో ముగిలి ఉన్న దానికి గుడ్ బై హైదరాబాద్ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఇంకా సంపూర్ణంగా సెలవంట. అదేవిధంగా అమరావతి ఏపీకి సొంత రాజధాని, కానీ జగన్మోహన్ రెడ్డి ముడుముక్కలతో దాన్ని సర్వనాశనం చేశాడంట. మరి ఫోన్ ట్యాపరింగ్ లేకుంటే లేకంటే అక్కడ ఒక ఎమ్మెల్సీ ఓటుకు, ఒక ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నించింది ఎవరు, ఆ ఎమ్మెల్యేని కొనడంతో అక్కడి నుంచి హడావిడిగా పారిపోయి వచ్చింది ఎవరు, ఖచ్చితంగా తేలితెల్లమవుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా హైదరాబాద్లో భవనాలన్నీ అప్పగింత, ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పడినా కూడా రాజధాని పైన దృష్టి సారించి ఖచ్చితంగా మనకు రావాల్సిన ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వాటినన్నింటికి ఖచ్చితంగా సాధించుకోవాలి. ఎందుకంటే ఇంకా నేటితో ఖచ్చితంగా దాదాపు పూర్తి అయిపోయింది, ఇంక రేపటికి మనకి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదని తేడతెలమవుతుంది. మరి ఏదైనప్పటికీ ఇంకో వారు చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ నుంచి 100,000 కిలోల బంగారం భారీ భద్రత నడమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు, నిల్వ సర్దుబాటులో భాగంగానే తరలింపు, 15 ఏళ్ల క్రితం ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు, కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ, విదేశీ మార్క నిల్వల సంక్షోభంలో 1990 బంగారం తనఖా, ఇప్పుడు 100 టన్నుల తేవడం దేశ ఆర్థిక స్థితికి నిదర్శనం అంటూ ఆర్బీఐ చెప్తుంది. అయితే మన దేశానికి సంబంధించిన బంగారు ఇంగ్లాండ్లో బ్యాంకులో పెట్టింది, ఆ బ్యాంకులో పెట్టిన బంగారాన్ని భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు చేరునది, నిల్వ సర్దుబాటులో భాగంగానే తరలింపు, 15 ఏళ్ల క్రితం ఎఫ్ఐఎం నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు, కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంకులో దాస్తున్నారు. అయితే 1991 బంగారం తనక ఇప్పుడు 100 టన్నులను తేవడం దేశ ఆర్థిక స్థితికి నిదర్శనం అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే మన దేశ బంగారం వేరే దేశంలో ఉన్న బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకురానున్నారు. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్, జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టు రాక అరెస్టు చేసిన మహిళా అధికారులు సిట్ ఆఫీసులు విచారణ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు, వారం పాటు కస్టడీకి అప్పగింత అంటూ ప్రజ్వలకు సంబంధించిన వార్త రాసుకొచ్చారు. వాలంటీర్లు లబో దిబో అంటున్నారు, ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం, ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు, ఓటుకు నోటు సొమ్ము నొక్కేసరైన అబ్బండలు, చదరంగంలో అపావలయమైన వాలంటీర్ల నిర్వాదం, వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయిన ఆవేదన, ఫలితాలు తారుమారమవుతున్న అనుమానాలు, టీడీపీ నేతలతో టచ్ లేకి పలువురు వాలంటీర్లు వెళ్ళినట్లు తెలుస్తుందంటూ వీళ్ళ వార్త రాసుకొచ్చారు. నిజంగా వాలంటీర్లు ఎక్కడైనా చెప్పారా? మరి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడిన వాలంటీర్లని వేసి రాశారు. మరి నిజంగా వాలంటీర్లు చెప్పింటే ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు, దాని గురించి రాయాలో కానీ లబోదిపో అంటున్న వాలంటీర్లని కులన మార్క పెట్టేసి రాసినంత మాత్రం వాలంటీర్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు, లేదంటే డబ్బులు నొక్కేసిన వాలంటీర్లు అంటూ రాసుకొచ్చారు. మరి అబ్బండాలు వేస్తుంది ఎవరు? ఆంధ్రజ్యోతి వాలంటీర్ల పైన అబ్బండాలు వేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ల గురించి గొండ సంచులు మోసే జాబు అన్నాడు. మరి ఇదే పవన్ కళ్యాణ్ అమ్మాయిలను ఎత్తుకెళ్ళి
మా ముఠా అన్నాడు. మరి వాళ్ళ గురించి రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి పెద్దపీట వేసి వాలంటరీ వేసుకుని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వైసీపీ కాదని టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళిన పలువురు వాలంటీర్లు అంట. ఆ టీడీపీ నేతలతో వెళ్ళిన పలువురు వాలంటీర్లు ఎవరు తీసుకో, ఆ టీడీపీ నేతలు ఎవరు పేర్లు రాయప, లే అట్లా రాయకుండా కేవలం వాళ్ళని ఉద్దేశపూర్వకంగా లేదంటే కులన మార్కుతో పెట్టేసి ఇలా రాసినంత మాత్రాన ఖచ్చితంగా ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఖచ్చితంగా అన్నీ చూస్తుంటారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవి, ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయి ఈసీ. ఈ ఉత్తర్వులకు కారణాలు చెప్పలేదు. కౌంటింగ్కు 4 రోజుల ముందు ఇచ్చారు. వైసీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం, వ్యాధ్యాలపై ముసిన వాదనలు నేడు తీర్పు వెలువరుస్తున్న హైకోర్టు. మరి కౌంటింగ్కి 4 రోజుల ముందు ఉత్తర్వులు ఎందుకు, మరి ఉత్తర్వులకు కారణాలు చెప్పలేదు. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయంటూ ఈసీ చెప్పింది. అయితే మరి దేశవ్యాప్తంగా ఒకటే అమలు తీసుకొని రావాలి, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఒక అమలు, మిగిలిన రాష్ట్రంలో ఒక అమలు ఎందుకు తీసుకొచ్చినట్లు అంటూ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తారు. దీనికి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా సజ్జలపై క్రిమినల్ కేసు అంటూ రాసుకొచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు. మరి కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ చెప్పుకొస్తున్నాం. మరి నిజంగా రెచ్చగొట్టింటే మరి ఎక్కడ దాడి చేశారు, ఎవరి పని దాడి చేశారు? మరి ఇప్పటివరకు ఎక్కడ దాడి చేయలేదు, చర్చించడం జరగలేదు. కానీ టీడీపీ వాళ్ళేమో అత్యుత్సాహంతో కేసు పెట్టారు, పోలీసులు కూడా కేసు తీసుకున్నారు. అయితే ఆ కేసు అయితే నమోదైంది మొదటిసారిగా. మరి ఈ కేసు పూర్వపురాలు తెలుసుకొని పూర్తిగా విచారించి ముందుకు వెళ్తారని కోరుకున్నాం. అదేవిధంగా ఈశాన్యం అతలాకుతలమైందంటూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు నిరసరాయాలని లక్షలాది మంది, మణిపూర్లో రాజ్భవన్ లేకి వరద, అస్సాంలో రైళ్లు రాకపోకలపై ఎఫెక్ట్ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఈశాన్యం అతలాకుతలమైందంటూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సెగలు, జనం కిరిబిక్కిరి, వినుకొండలు 45 డిగ్రీలు, నేడు వేడి సెగలు, రేపటి నుంచి వర్షాలు అంట. రాష్ట్రంలో ఇంకో ఈ రోజుతో ఖచ్చితంగా వేడి బాగా సెగలు పుట్టించింది. అయితే వేడి బాగా సెగలు పుట్టించడంతో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వార్త రాసుకొచ్చారు. మరి వర్షాలు కురిస్తే కనుక ఎండలు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నాగపూర్లో ప్రపంచ రికార్డుకు చేరువులు ఉష్ణోగ్రత, దేశంలో వడదెబ్బతో 79 మంది మృతి, 25 మంది ఎన్నికల సిబ్బంది, ఉత్తరాదికి 3 రోజుల భారీ వర్షాలు, ఢిల్లీ పరిసరాల్లో ధూళి తుఫాను, IMD హెచ్చరిక జాతీయ విపత్తుకు ప్రకటించండి. రాజస్థాన్ హైకోర్టుగా హైకోర్టు ప్రకటించినట్లు తెలుస్తుంది. నాగపూర్లో ప్రపంచ రికార్డుకు చెరువులు ఉష్ణోగ్రత ఉన్నదంట. దేశంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ రికార్డును సమీపిస్తున్న, దేశవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 79 మంది మృతి చెందారు. వీరుల్లో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. నాగపూర్లో శుక్రవారం 56 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదు. ఇక్కడ రామ్దాస్ సెట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో ఈ మేరకు ఉష్ణోగ్రత నమోదినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఎండలు ఖచ్చితంగా తీవ్రంగా ఉన్నాయి. మరి వర్షాలు వస్తే కనుక ఖచ్చితంగా ఎండలు తగ్గుతాయి, లేదంటే ఎండలు పెరిగే అవకాశం ఉంది. మరి ఏదైనప్పటికీ నైరుతి ఋతుపవనాలు వేగంగా కదలడంతో ఖచ్చితంగా ఏపీకి ఈ రోజు రేపు వర్షాలు కురువనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే ఇంకో వార్త చూసుకున్నట్లయితే మాకు మీరు మీకు మేము అంటూ అవినాష్ రెడ్డికి సంబంధించి వార్త రాసుకొచ్చారు. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం, పులివెందులో తెర వెనక ఆసక్తికర పరిణామాలు అంట. కడప లోక్సభకు శర్మిల పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం, టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం, 25 బూతులతో తమకు ఓట్లు వేస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన, జగన్ రెడ్డి జగన్ ఓట్లకి గండి కొట్టే యత్నం, భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి, అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తన, ఒక చోట పరస్పరం ఓట్ల అనుకుంటున్న ప్రచారం, రాష్ట్రంలో పలు చోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు అనైతిక ఒప్పందులకు టీడీపీ ససెంబ్లీ అన్నట్టు వార్త రాసుకొచ్చారు. మరి టీడీపీ భాస్కర్ రెడ్డి గారి గురించి రాసుకొచ్చారు. ఎందుకంటే ఎలాగైనా భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనే ఉద్దేశం తెలియ రాసుకొస్తున్నారు. మరి నిజంగా పులివెందుల్లో బీటెక్ రవి కాదు, ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అసాధ్యం. అదేవిధంగా కడపలో అవినాష్ కూడా గెలుస్తాడు, కానీ వీళ్ళు ఇంకో 3 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇట్లా లాలూచికి పడి గెలిచారని చూపించిన ఉద్దేశంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రయత్నం చేసింటే కనుక అభ్యర్థుల పేర్లు రాయండి, ఎవరిని అడిగారు, ఏ బూతులతో అడిగారు కూడా రాయండి. కేవలం ఒకరు గాలి వార్తలు రాసి దానికి టీడీపీ ససెంబ్లీ రానింది అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపునైతే ఖచ్చితంగా పులివెందుల్లో ఎవరు ఆపలేరు, కడపలో కూడా అవినాష్ రెడ్డి గెలుపును కూడా ఎవరు ఆపలేరు. అంత మాత్రం వాళ్ళతో ఆలోచించి పడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.